గొర్రెల స్కామ్లో నిధుల గోల్మాల్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్పై నెల్లూరు గొర్రెల రైతులు ఏసీబీకు ఫిర్యాదు చేశారు. తమకు 12 యూనిట్ల గొర్రెల డబ్బులు ఇవ్వకుండా బినామీ ఖాతాలోకి 19 లక్షలు మళ్లించారని రైతులు వెల్లడించారు. నిధులు విడుదల చేయడానికి నెల్లూరు గొర్రెల రైతుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ 50,000 లంచం తీసుకున్నారని తెలిపారు. ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ స్కీమ్లపై విజిలెన్స్ విచారణ మొదలైంది. పశుసంవర్ధక శాఖలోని ఉన్నతాధికారుల వద్ద వివరాలు తీసుకున్నారు. గొర్రెలు చేపల పంపిణీపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశుసంవర్ధక శాఖపై విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నారు.